రాణి గారి ప్రాపర్టీ 16 ఎకరాలు చిల్లర, ఇంక్లూడింగ్ సర్క్యూట్ హౌస్. ఆ ప్రాపర్టీ ఏదో అర్బన్ సీలింగ్లో గొడవలు నడిచినాయి. సుప్రీంకోర్టులో ఆవిడెప్పుడో ఒక ఫేవరబుల్ ఆర్డర్ వచ్చినప్పటికి కూడా దాని మీద రివ్యూ పిటిషన్లు ఇవన్నీ కావాలని చెప్పి కాలయాపన చేసి ఈలోపు ఆర్డర్ ఎప్పుడో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చింది. అయినా సరే ఆయన 22A లిఫ్ట్ చేయకుండా ఆ భూముల్ని ప్రభుత్వ భూములే అని చెప్పి అలాగే ఉంచారు. ఇప్పుడు ఎవరైకైతే ఆ రాణి గారు అమ్మారో, ఆ రాణి గారు అమ్మిన వాళ్ళందరినీ ఇప్పుడే నాయన ఆర్డర్ మేము ఫాలో కావు, ఇది ఇలా నడుస్తూ ఉంటుంది, మాతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోండి, 70% మాది, 30% మీది, బ్రహ్మాండంగా అక్కడ కట్టుకుంటాం, మీకు 30% ఇస్తాం, మీకు అదే బోల్డ్ డబ్బు వస్తుంది, లేదంటే మొత్తానికి మునిగిపోతారు అని చెప్పి భయపెట్టి అన్ని అగ్రిమెంట్లు క్లియర్ అయ్యేదాకా ఆగి ఇప్పుడు అన్ని అగ్రిమెంట్లు అయిన తర్వాత చాలా కోర్టు తీర్పుని బీభత్సంగా గౌరవించే వ్యక్తుల్లాగా యదవ నంగనాసి దొంగాషాలు వేస్తూ నిన్న ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇలా కోర్టులో వచ్చింది ఒక ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలి, కలెక్టర్ నిర్ణయం తీసుకో అంటే వాళ్ళు కలెక్టర్ ఇస్తాడనమాట. 22A లిఫ్ట్ చేయబడినది అని అసలు మా ప్రభుత్వం వచ్చిన అచిరకాలంలోనే మరి మా జాక సంబంధిత వ్యక్తులు అబ్బాయి నాకు సంబంధం ఉంది ఆడవడో చేసుకున్నాడని చెప్పి చెప్పచ్చు, బట్ రిజిస్ట్రేషన్ కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాళ్ళందరినీ ఒప్పించి చేసి ఇప్పుడు ఇంకా అలా బ్యాలెన్స్లు చేసుకుంటూ వెళ్ళారు. అంత షేపుకి వచ్చిన తర్వాత సడన్గా అమ్మో మనం కోర్టు తీర్పుని ధిక్కరించకూడదని చెప్పి ఇప్పుడు గుర్తొచ్చి అమరావతి విషయంలో కోర్టు తీర్పుని ధిక్కరించవచ్చా, ఇక్కడ కోర్టు తీర్పుని ధిక్కరించకూడదా, ఫ్రాడ్ జరిగితే ఎక్కడైనా సరే వేయచ్చు, యూ కెన్ గో ఫర్ ఎన్ అప్పీల్ బికాస్ ద ఎర్లీ ఆర్డర్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్టెన్ ఫ్రాడ్ అని వెళ్ళొచ్చు, గత ప్రభుత్వం ఇవ్వలేదు కదా మీకులాగా డీల్ వేసుకుని. సో దీని వెనక డీల్ ఉందన్న సంగతి అందరికీ తెలుసు, అక్కడ పాలగాళ్ళు ఎన్ని దారుణాలు చేశారో అందరికీ తెలుసు. సో ఈ రకంగా విశాఖని దారుణాతి దారుణంగా దోచుకొని ఈ ప్రభుత్వ భూములు, ఈ భూములే కాదు ప్రైవేటుగా ఉన్న ఆస్తులను కూడా దారుణంగా దోచుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఏదో చాలామంది పాపం కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, అయినా లింగి బ్యాచ్ వచ్చి చాలా అన్యాయాలు చేశారు. అందుకనే నేను చెప్తున్నా అమరావతి యాత్ర విశాఖపట్నం జరిగేటప్పటికి చెత్త మొండవడుకులు ఎవరో కొద్దిమంది ఏదన్నా గొడవ చేసినా గొడవ చేయాలని ప్రయత్నించినా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ఇన్ఫ్యాక్ట్ అమరావతి ప్రాంతంలో కన్నా అద్భుతమైన రెస్పాన్స్ ఈ రైతుల పాదయాత్రకి, లింగి దెబ్బకి గజగజలాడుతున్న విశాఖ ప్రజల దగ్గర నుంచి అద్భుతమైన స్పందన రాబోతోంది. ఇది నిజం, ఇది నిజం. సో మై అప్పీల్ యాజ్ ఫార్ యాజ్ విశాఖపట్నం ఇస్ కన్సర్న్ మై డియర్ చీఫ్ మినిస్టర్, ఆ సెట్ రిపోర్ట్ దయచేసి బయటపెట్టండి. ఈ అగ్రిమెంట్ ఎవరైతే చేసుకున్నారో వారింట్లోనే పాలగాడు ఎన్నాళ్ళు ఉన్నాడు ఇలాంటి వివరాలన్నీ బయటపెడితే